సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, శుభగ్రహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నేను మీ వసు. నేను మీ రిషి. సో మన ప్రోగ్రామ్ కి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్ ద షో. హైదరాబాద్ లో కొందరు డెవలపర్స్ రేరా నిబంధనలకు యథేక్షగా తూట్లు పొడుస్తూ యూడిఎస్ ఫ్రీలాన్స్ సేల్స్ అంటూ అమాయకులకు కుచ్చుటొప్పి పెడుతున్నారని పలు రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రెడై హైదరాబాద్ ఆధ్వర్యంలో క్రెడై తెలంగాణ, ట్రెడా, టీడీఏ, టీబీఎఫ్లు కలిసి కామన్ ప్లాట్ఫామ్పై ప్రెస్ మీట్ని నిర్వహించాయి. ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే, బికాస్ ఆఫ్ ది లీనియన్సీ ఇన్ సర్టన్ రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ రేరా, పీపుల్ హ్యావ్ టేకెన్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్. పర్మిషన్స్ లేకుండా బిల్టప్ ఏరియా అమ్మటము, ప్లాట్లు అమ్మటము, ప్రీ లాంచ్ అని, ప్రీ సేల్స్ అని, యూడిఎస్ అని, ఇవన్నీ అన్ఆథరైజ్డ్ సేల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనేవాళ్ళు తెలుసో తెలియకో కొంటున్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ ప్రొటెక్షన్ లేదండి, ఎందుకంటే దే హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇల్లీగల్ ప్రాపర్టీ. మీరు జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండిఏలో కానీ ఏ సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చారు, దేనికి ఇచ్చారు లేదని ఒక లిస్ట్ ఉంది. అలాగే రేరా వెబ్సైట్లో ఏ ఏ ప్రాజెక్ట్కి రిజిస్ట్రేషన్ అయినవి ఉన్నాయి. మీరు కొన్నప్పుడు సింపుల్గా ఈ రెండు చూడండి, ప్లాన్ ఉందా లేదా, మీది పర్మిట్ ఉందా, మీకు రిజిస్ట్రేషన్ ఉందా, రెండు తీసుకోండి. రెండు మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో అడగండి, అవే కొనండి. మీరు దయచేసి రిస్క్ తీసుకోవద్దు. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్లో భారీ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేస్తున్నట్లు క్రెడై విశాఖపట్నం తెలియజేసింది. ఈ ప్రాపర్టీ షోలో రియల్టర్ల దగ్గర నుండి నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నాయి. దీనికి సంబంధించిన విశేషాలను క్రెడై విశాఖపట్నం ప్రతినిధులు తెలియజేస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో అనేది గత 6 సంవత్సరాలుగా కంటిన్యూస్గా చాలా భారీగా చేసుకుంటూ వస్తున్నాం అండి. సిటీ డే బై డే అర్బనైజేషన్ పెరుగుతుండటంతో ఇంచుమించు మనకి లంకెలపాల నుంచి ఇప్పుడు తగరపల్స్ వరకు విస్తరించి ఉంది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కస్టమర్స్ వాళ్ళకి అభిరుచికి తగ్గట్టుగా అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అడోరబుల్ దాకా అన్ని సెగ్మెంట్స్, ప్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్ అన్ని కూడా మొత్తం విశాఖపట్నం సిటీ చుట్టుపక్కల అవుట్స్కట్స్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక వేదిక మీద ఎక్స్పీట్ చేసి కస్టమర్లకి అందుబాటులో ఉంచడం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అన్ని ప్రోడక్ట్లు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద ఎక్స్పీట్ చేస్తే వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు, అసలు ఇక్కడ మధురాలు ఏ రేట్ ఉంటుంది, నెక్స్ట్ లంకెలపల్లి ఏముంటుంది, సిటీ పర్ ఏముంటుంది, వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని వాళ్ళ అభిరుచి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకొని సొంత ఇల్లు సాకారం చేసుకుంటారు. అపార్ట్మెంట్ బిల్డర్స్ అసోసియేషన్ గా ప్రారంభించబడి, అలాగే 2010లో క్రెడై విశాఖపట్నం గా మార్చుకుని ఈనాడు 400 మంది పైగా సభ్యులతో కస్టమర్ల యొక్క అభిరుచులకి, ఆలోచనలకి, వారి యొక్క నమ్మకానికి పెట్టని కోటలా ఉండే ఈ క్రెడై సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఆ రెప్యుటేషన్ పెంచుకున్న ఈ యొక్క క్రెడై సంస్థ మీ అందరి అభిమానాన్ని చూడగలంటో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ యొక్క 7వ ప్రాపర్టీ ఎక్స్పోని నిర్వహించడానికి మీ ముందుకు వచ్చాం. అతివేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటైన విశాఖపట్నంలో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఆలోచన. ఆ యొక్క ఆలోచనని మా యొక్క క్రెడై 7వ ప్రాపర్టీ షోలో మీరు మేము షోకేస్ చేసే ప్రాజెక్టులు కానీ స్థలాలు కానీ మీరు సందర్శించి దాంట్లో మీకు అనువైన దాంట్లో మీరు యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ షోని దిగ్విజయం చేయాల్సిందిగా క్రెడై విశాఖపట్నం తరఫున మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. క్రెడై విశాఖపట్నం గారి ఆధ్వర్యంలో గడిచిన 6 సంవత్సరములుగా మేము విశాఖపట్నంలో క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోని చాలా సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసుకున్నాము. దానిలో భాగంగానే కరోనా తర్వాత మేము ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 24, 25, 26 తారీఖుల్లో ఎంఈపీ కాలనీలోని గాంధీరాజ్ ప్యాలెస్ లో ఈ సంవత్సరం 120 స్టాల్స్ తో విశాఖపట్నంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు అలాగే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ఆర్గనైజ్ చేసుకున్నాము.
అఫోర్డబుల్ ప్రైస్ తో సొంతింటి కలలను సాకారం చేస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటుంది రాగమయూరి బిల్డర్స్. లాభాపేక్షకు దూరంగా ఉండే ఈ కంపెనీ భవిష్యత్ తరాలకు అనుగుణంగా వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో అన్ని సదుపాయాలను కల్పిస్తూ ఎగ్జిస్టింగ్ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది. చక్కని ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, పొల్యూషన్ తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని చూడ చక్కని నిర్మాణాలను అందుబాటు ధరల్లో అందిస్తూ రియాలిటీ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది ఈ సంస్థ. రాయలసీమ అంతటా ఖ్యాతిగాంచిన ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ రాగమయూరి బిల్డర్స్ ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ మయూరి గ్రీన్ హిల్స్. కర్నూల్లో 700 ఎకరాల్లో డెవలప్ చేసిన మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్ సిటీకి సమీపంలోనే ఉండటంతో చక్కని డిమాండ్ అందుకుంది. మయూరి గ్రీన్ హిల్స్ ఒక 700 ఎకర్ ప్రాజెక్ట్. అది ఐ కెన్ ప్రౌడ్లీ సే మయూరి గ్రీన్ హిల్స్ అనే ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. ల్యాండ్ తీసుకొని ఒక 700 ఎకర్స్ టోటల్ కాంపౌండ్ వాల్ బిల్డ్ చేసి దాంట్లో ఒక 2000 విల్లాస్ బిల్డ్ చేసాము. అపార్ట్మెంట్ కట్టాము, కాలేజ్ కట్టాము, టెంపుల్ కట్టాము, చర్చ్, మాస్క్. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది ఆ ప్రాజెక్ట్కి. గవర్నమెంట్ నుంచి మాకు ఒక పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. విలేజ్ సెక్రటరేట్ తీసుకొచ్చాము అక్కడికి. రైతు భరోసా కేంద్రం కూడా వచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా పెట్టడం జరిగింది. అట్లాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మెయిన్ బ్రాంచ్ పెట్టి అక్కడ కస్టమర్స్కి లాకర్స్ కూడా సమకూర్చడం జరిగింది. ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఒక ఇండిపెండెంట్ శాటిలైట్ టౌన్షిప్. ప్రాపర్టీ డెవలప్మెంట్లో సంస్థ అధినేత కేజే రెడ్డి గారి స్టైలే సపరేట్ అని చెప్పొచ్చు. కస్టమర్లకు కావలసిన ఇమ్యూనిటీస్ ను అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రాజెక్టు డెవలప్మెంట్ పై ఆయన నిబద్ధత, నిజాయితీ రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థాయికి తీసుకెళ్లాయి. చాలా క్రైసిస్ వచ్చున్నాయి ఏపీకి కావచ్చు, అలానే నా ఎంటైర్ గ్లోబల్గా ఫేస్ చేస్తుంది క్రైసిస్. వాట్ ఆర్ ద స్టెప్స్ యూ ఫాలో సార్, అండ్ ఆ క్రైసిస్లో మీరు ఎలా డీల్ చేశారు? యాక్చువల్గా క్రైసిస్ని మేము ఏ రోజు కూడా క్రైసిస్ని నెగిటివ్గా తీసుకోలేదు. ఒకసారిగా కర్నూలుకి ఫస్ట్ వచ్చిన హార్డ్ క్రైసిస్ ఏంటంటే ఫ్లడ్ రావడం. 50% ఆఫ్ కర్నూలు సబ్మిర్జెడ్ విత్ వాటర్. అరే ఇంత లో లెవెల్లో కర్నూలు ఉంది, వాట్ కెన్ వీ డూ ఫర్ దిస్ అనే ఆలోచనలో వచ్చినటువంటి థాటే 10 లాక్స్లో ఇండిపెండెంట్ హౌస్ ఇవ్వాలా, ఎత్తైన ప్రదేశంలో ఇవ్వాలనేటువంటి థాట్ మా మేనేజ్మెంట్కి రావడము. ఆ అనౌన్స్మెంట్తో సక్సెస్ఫుల్గా ఆ సబ్మిట్ చేయనటువంటి పాయింట్ మర్చిపోయి ఎత్తైన ప్రదేశంలో రీజనబుల్గా దొరుకుతుందని చెప్పేసి కస్టమర్లు కూడా మా వెంట రావడము, దాన్ని పాజిటివ్గా మనము గ్రోత్కు యాడ్ చేయడం జరిగింది. 1 పాయింట్. 2 పాయింట్ వచ్చేటప్పటికి డిమానిటైజేషన్. ఈ క్రైసిస్లో అందరు కూడా మనీని ఎలా డ్రా చేయాలా, ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనే థాట్ వచ్చినప్పుడు గోల్డ్లో పూర్తిగా పెట్టలేకపోయినారు, షేర్లలో పెట్టలేకపోయినారు. వచ్చిన అమౌంట్ అంతా కూడా రియల్ ఎస్టేట్లోకి వచ్చేసింది. ఆ రోజు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ చాలా ఉండేవి కాబట్టి ఆ ప్రాపర్టీస్ని సక్సెస్ఫుల్గా సేల్ చేయగలిగినాం. అది సెకండ్ది ఇండియాకు వచ్చిన క్రైసిస్ అనుకోవాలి చెప్పాలంటే. థర్డ్ది ఎంటైర్ వరల్డ్కు కరోనా వచ్చేసింది. ఈ కరోనాలో ఏం జరిగిందనంటే ఏదైతే రెవెన్యూస్ ఉన్నాయో, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రెవెన్యూ కానీ లేదంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రెవెన్యూ కానీ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎక్స్పెండిచర్ అనేటువంటిది తగ్గిపోయింది. అంటే వాళ్ళు వీకెండ్ పార్టీస్కి వెళ్ళాల్సినటువంటి ఎక్స్పెండిచర్ అనేటువంటి తగ్గిపోయింది, ఫంక్షన్ చేసే ఎక్స్పెండిచర్ అనేటువంటి తగ్గిపోయింది. ఆ రోజు కూడా మా ప్రాజెక్టు రీజనబుల్గా ఉన్నాయి, మా ప్రాపర్టీస్ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ రెవెన్యూస్ అంతా కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్లో టర్న్ అవ్వడము. కరోనాలో ప్రాపర్టీస్ని అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన ప్రాజెక్ట్ని తక్కువ రేట్లో ఇవ్వగలిగినాం. గ్రేటర్ హైదరాబాద్లోని ఐటీ కారిడార్ జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు హబ్గా మారింది. అదే సమయంలో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సమీప ప్రాంతంలోనే నివాసం ఉండేటట్టు చూసుకుంటున్నారు. దీంతో అటు ఆఫీస్ స్పేస్, ఇటు నివాస గృహాలకు డిమాండ్ పెరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఐటీ కారిడార్ కేంద్రంగానే కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ల్యాండ్ మార్క్ నిర్మాణాలను చేపడుతున్న న్యూ ఏజ్ రియాలిటీ ఆర్గనైజేషన్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈ ప్రాంతంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వెస్ట్ బ్రూక్ ను చేపట్టింది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 1 కు సమీపంలోని కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అత్యంత సమీపంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది. హైదరాబాద్ లో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. 2009లో ప్రారంభమైన ఈ సంస్థ బిగ్గెస్ట్ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తూ ఇండస్ట్రీ చూపులను తమ వైపు తిప్పుకుంటోంది.
ద సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ హైదరాబాద్ గా ఉన్న కోకాపేట్ లో వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును లాంచ్ చేసింది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును మొత్తం 7.8 ఎకరాల విస్తీర్ణంలో 3 టవర్లలో G+34 ఫ్లోర్స్ తో మొత్తం 1102 ఫ్లాట్లను ఈ సంస్థ నిర్మిస్తోంది. హలో సార్. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనకు ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి ఇలా తిరగగానే వెంటనే కనిపించే ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇట్స్ ఎ రియలీ వండర్ఫుల్ లొకేషన్. అండ్ ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి అమినిటీస్ ఉన్నాయి సార్? ప్రాజెక్ట్ లో ఎస్పెషల్లీ వి హావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దిస్ ల్యాండ్స్కేపింగ్ అండ్ సింగపూర్ బేస్డ్ కంపెనీ సైట్ కాన్సెప్ట్స్ అని ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చున్నాము. సో వీ హ్యావ్ కోకాపేట్ లేక్ విచ్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. సో వీ హ్యావ్ యూటిలైజింగ్ ద కోకాపేట్ లేక్ అండ్ క్రియేటింగ్ లాడ్ ఆఫ్ స్పోర్టింగ్ ఫెసిలిటీస్ దేర్, ఇంక్లూడింగ్ మినీ గాల్ఫ్ కోర్స్ లాంటిది కూడా సెటప్ చేస్తున్నాము. వీఆర్ హ్యావింగ్ ఆల్ ద క్రికెట్ బాస్కెట్బాల్ ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ విచ్ చిల్డ్రన్ రిక్వైర్ ఆర్ గోయింగ్ టు బి దేర్. అండ్ వీ హ్యావ్ 2 క్లబ్ హౌసెస్. 1 క్లబ్ హౌస్ విచ్ ఇస్ టువర్డ్స్ ద రోడ్ సైడ్. వీఆర్ గివింగ్ ఆల్ ఫెసిలిటీస్ లైక్ మల్టీపర్పస్ హాల్ and other things where external people come, it's easy for them to reach and out. Yes. And the other clubhouse what we are having is mostly for the sporting facilities, which only the indoor people, they use the facility. The facilities we are having 23-24 kinds of activities to be done by the children there. సో ఓవరాల్ గా ఇందులో ఎన్ని టవర్స్ ఉంటాయి? ఇందులో ఓన్లీ 3 టవర్స్ పెట్టామండి. వీ హ్యావ్ అబౌట్ 82% ఆఫ్ ది ఏరియా ఈజ్ ఓపెన్. వీ హ్యావ్ ఓన్లీ ఆక్యుపైడ్ 18% ఆఫ్ ది ల్యాండ్. వీ హ్యావ్ రేంజింగ్ ఫ్రమ్ 1075 స్క్వేర్ ఫీట్ టు 2400 స్క్వేర్ ఫీట్. వీ ఆర్ అబౌట్ 10 వేరియంట్స్ ఆఫరింగ్స్. సో ఎవ్రీ పాకెట్ కెన్ అకామిడేట్ 1 టైప్ ఆఫ్ అపార్ట్మెంట్. సో వీ హ్యావ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ. What is your motive for Cyber City? First and foremost, we are, if you see our locations in all the places, either Bangalore, Chennai or Visakhapatnam, Hyderabad, we take the best possible locations. First, our identification is the locations. So the location is a very key thing for what we see. Post location, we always go for one of the best consultants. If you see this office is there, next project we are looking at Singapore consultant. We always look for something new to offer to our customers. And post handing over of the project also, we take up at least 2 years, we handhold the customers, we have a lot of issues, all the things have to be rectified, settled and all that. So that is what bringing us repeat sale and bringing our customers back to us. ఇచ్చిన దానికంటే అధికంగా అమెనిటీస్ ని అందిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదిస్తోంది వాసవి గ్రూప్. 2.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో అఫర్డబుల్ ప్రైజెస్ తో ప్రాపర్టీస్ ను అందిస్తూ ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది ఈ సంస్థ. ప్రస్తుతం కంపెనీ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే బాచుపల్లిలో వాసవి అర్బన్, హఫీజ్పేటలో లేక్ సిటీ వంటి రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు గచ్చిబౌలిలో వాసవి స్కై సిటీ, కూకట్పల్లి ఫోరం మాల్ వద్ద వాసవి సిగ్నేచర్, హైటెక్ సిటీలో వాసవి వాటర్ ఫ్రంట్ వంటి కమర్షియల్ ప్రాజెక్టులను కూడా ప్రైమ్ లొకేషన్స్లో ఫుల్ స్వింగ్లో డెవలప్ చేస్తుంది. లగ్జరీ ఫెసిలిటీస్ను ఎఫోర్డబుల్ బడ్జెట్లోనే అందిస్తూ ఇండస్ట్రీలో చక్కని గుర్తింపు పొందింది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్ కింగ్గా రియాలిటీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న వాసవి గ్రూప్ అత్యున్నత టెక్నాలజీ, పేరుగాంచిన ఇంజనీర్ల ప్రణాళికతో పటిష్ట నిర్మాణాలు, విశాలమైన గృహ సముదాయాలను డెవలప్ చేస్తోంది. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపట్టిన ప్రాజెక్టుల విషయానికొస్తే, ఉప్పల్లో వాసవి మెట్రోపోలిస్ ను డెవలప్ చేస్తోంది. ఈస్ట్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టిన ఈ సంస్థ మొత్తం 2.17 ఎకరాల విస్తీర్ణంలో 270 లైఫ్ స్టైల్, 2 and 3 BHK ఫ్లాట్స్ తో అపార్ట్మెంట్స్ ను వేగంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో 1065 SFT నుంచి 1945 SFT విస్తీర్ణంలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వాసవి గ్రూప్ మరో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసవి అట్లాంటిస్ నార్సింగ్ లో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఔటర్ రింగ్ రోడ్కు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును 45 అంతస్తుల్లో నిర్మిస్తోంది. 1175 SFT నుంచి 2600 SFTలో 3200 యూనిట్లకు పైగా ఫ్లాట్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది వాసవి గ్రూప్. ఇది హైదరాబాద్లోనే
వన్ ఆఫ్ ద టాలెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. అందరికంటే ముందే ఈస్ట్ హైదరాబాద్ పై దృష్టి పెట్టిన వాసవి గ్రూప్ ఎల్బీ నగర్ సమీపంలోని చింతలకుంటలో వాసవి శ్రీ నిలయం ప్రాజెక్టును సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. వాసవి శ్రీ నిలయం వాయు కాలుష్యానికి దూరంగా గ్రీన్ అండ్ క్లీన్ కాన్సెప్ట్ తో ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా ఆఫీస్ పెట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. అఫోర్డబుల్ విభాగంలో ఓ ఐకానిక్ ప్రాజెక్టు వాసవి అర్బన్ ను తమ ఐకానిక్ ప్రాజెక్టుగా బాచుపల్లిలో డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. బాచుపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ అవుతోన్న ఈ మెగా టౌన్షిప్ లో 3714 లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను అందిస్తోంది. శామీర్పేట్లోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 64 ఎకరాల్లో అతి సుందరంగా మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. పర్యావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. లాంచింగ్ సమయంలో హాట్ కేకుల్లా బుకింగ్ నమోదు చేస్తుండడం ఈ సంస్థ ప్రత్యేకతగా చెప్పొచ్చు. గిరిధారి సంస్థ ప్రస్తుత ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే, వికారాబాద్లో గిరిధారి నిర్వాణ, మహబూబ్ నగర్ జడ్చర్లలో సీజన్ టౌన్, అమిత్సాపూర్లో గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్, షాద్ నగర్లో వేదాంత, జహీరాబాద్లో సిగ్నేచర్ వన్ డెవలప్ చేస్తోంది. గిరిధారి సంస్థ ప్రాజెక్టులపై లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ అప్డేట్స్ గురించి గిరిధారి సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు చెప్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2-tier సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ భవిష్యత్తును బంగారంగా మార్చగల అవకాశాలున్న లోకాలిటీలను ఎంచుకుని ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారికి ఎంతో ముందు చూపు ఉందనే విషయం ఇప్పటికే అనేక మార్లు నిరూపితమైంది. సమున్నత నిర్మాణాలను సగౌరవంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్లో అందిస్తున్న ప్రెస్టేజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇందులో మొత్తం 98 విల్లాలను 4BHK 5BHK విల్లాస్ గా డెవలప్ చేస్తోంది. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ని విజిట్ చేసాము. ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఆఫ్టర్ కోవిడ్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎక్కడ చూసుకున్నా, నార్సింగ్ చూసుకున్నా, ఎక్కడ 20 crores తక్కువ ఎక్కడ విల్లా దొరకడం లేదు. సో ఆ మంచి ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ చేసేసి గుడ్ ప్రోడక్ట్ మా కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద మేము ఆ ఏరియా సూచ్ చేసుకున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది ఇండిపెండెంట్ హౌస్లు మూవ్ అయిపోవాలనే ఆలోచనతో హైదరాబాద్ కానీ మొత్తం ప్రతి ఒక్క పీపుల్ ఆలోచన చేస్తున్నారు. సో వాస్తుపరంగా కానీ లేకపోతే ఆ గ్రీనరీ పరంగా కానీ మంచి ఆక్సిజన్, 6,000 ఎకర్ ఓపెన్ ప్లేస్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. సో ఆ ఏరియా ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ఆలోచన చేసేసి ఆ ఏరియాను సూచ్ చేసుకొని బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. వితిన్ 1 ఇయర్లోనే ఆ ప్రోగ్రెస్ ఉన్నది మనకు. బుకింగ్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నా థింకింగ్ ఏంటంటే హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుంది అది. మహబూబ్ నగర్ జిల్లాలో 26 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ కౌంటీని డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తూ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో మొత్తం 2 దశల్లో 259 రెసిడెన్షియల్ ప్లాట్స్ ను అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. మహబూబ్ నగర్ లో గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్ మేము చేపట్టాము. యాక్చువల్లీ ప్రీమియం విల్లా ప్లాట్ లో సేల్ చేయాలనే ఉద్దేశం మీద దట్ ప్రాజెక్ట్ మేము టేకప్ చేసాం. బై ద బై మా కస్టమర్ల ఆదేశం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు కొందరు హౌసెస్ బుక్ చేసుకున్నారు, కొందరు అపార్ట్మెంట్లు బుక్ చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ అనేది షార్ట్లీ మేము చేయబోతున్నాం. ఆ ఏరియా కూడా చాలా మంచి ఏరియా, చాలా బ్యూటిఫుల్ ఏరియా. హైదరాబాద్ తో పాటు జిల్లా హెడ్ క్వార్టర్స్ లలో కూడా 100% మా గిరిధారి కన్స్ట్రక్షన్. గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్ లో ఏ రకంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారో అదే రకంగా జిల్లాలో కూడా రావాలనే ఉద్దేశం మీద
మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా మనం ఇట్లాంటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకు మంచి ప్రోడక్ట్ అందిస్తే మైగ్రేషన్ అనేది ఆపగలుగుతామనే ఉద్దేశం మీద నేను అన్ని ఆల్ జిల్లా హెడ్ క్వార్టర్లలో చేయాలనే ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తూ కస్టమర్లకు నచ్చే మెచ్చే ప్రాజెక్టులను చేపడుతూ ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి సంస్థగా ఎదిగింది రాకీ ఎవెన్యూస్. గోదావరి జిల్లాలతో పాటు నవ్యాంధ్ర రాజధాని వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ సంస్థ. గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తూ అఫోర్డబుల్ ప్రైజ్లో ప్రాపర్టీలను అందిస్తోంది. రాకీ ఎవెన్యూస్ అందిస్తున్న ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు సంస్థ అధినేత రామయ్య వేణుగారి మాటల్లో విందాం. కాలంతో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రియాలిటీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది రాకీ ఎవెన్యూస్. అఫోర్డబుల్ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తూ వారు చేసే భాషను పెంచుకుంటోంది. ఇక సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టుల విషయానికొస్తే రాజమండ్రి సమీపంలోని శ్రీరాంపురంలో చంద్రికా విలాసిని ప్రాజెక్టును ప్రపంచశ్రేణి ప్రమాణాలతో సిద్ధం చేస్తోంది. సార్, చంద్రికా విలాస్ని 350 ఫ్లాట్స్ బిల్డ్ చేశారు కదా, సో దాని గురించి చెప్పండి. యాక్చువల్గా 23 ఎకరాలు 42 సెంట్లు అమ్మ, దాదాపు 30 బ్లాక్లు ఆల్రెడీ డిటీసీపీ అప్రూవల్ చేసి పెట్టాం. దాంట్లో ఫస్ట్ విడతగా 8 బ్లాకులు చేస్తున్నాం. అక్కడ చుట్టూ 3000 ఎకరాల్లో ఫారెస్ట్ ఉంటుంది. దీని చుట్టూ భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే అవసరం ఉండదు. ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్యరహితమైన జీవన శైలి కోరుకునే వ్యక్తులకి అది అద్భుతం. విలాసిని దాదాపుగా ఎస్ఎఫ్టీ వచ్చి 3000 రూపాయలు అమ్ముకుంటున్నాం. ఆల్రెడీ ఇంకా కేవలం 120 ప్లాట్లు మాత్రమే ఉంది. అక్కడ విశాలమైన రోడ్లు, అలాగే క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, పార్కులు వస్తుంది. ఆనందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ రెండు కావాలంటే కేవలం ఏవి అప్పారావు రోడ్డుకి 3.9 కిలోమీటర్ అంటే సిటీలో ఉంది. ఇటువైపు శ్రీరాంపురం ఆనుకొని ఉంటుంది, అటువైపు దివాన్చేరు. రేపొద్దున్నే మాస్టర్ రోడ్లో పెద్దది బైపాస్ రోడ్డు వచ్చింది అని అనుకోండి, దాని సెంటర్లో ఉంటుంది. సో పెర్పల్ రోడ్డు ఒకటి వస్తూ ఉంది, మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ ఉంది. అలాగే ఈ రోడ్డు కూడా 80 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో కూడా మాస్టర్ ప్లాన్లో ఉంది. కాబట్టి ఇక్కడ చాలా ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితానికి ఒక పరమావధి. హాయ్ సార్, రాకీ ఎవెన్యూస్కి మీకు ఉన్న రిలేషన్ గురించి చెప్పండి. రాకీ ఎవెన్యూస్ అంటేనే ఒక బ్రాండ్ అమ్మ. యాక్చువల్లీ రాకీలో నాణ్యత కానీ కన్స్ట్రక్షన్స్ వైస్ కానీ డాక్యుమెంటేషన్ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా అమ్మ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ టీంలో కూడా చాలా సీనియర్ మెంబర్సు అందరూ కూడా ఇక్కడ ఒక సొంత ఫ్యామిలీ లాగా ఉంటున్నారు. చాలా సంస్కారవంతంతో చాలా ఒబిడియంట్గా ఉంటూ ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా రాకీ అన్నది ఇంకా ఫ్యూచర్లో ఒక అద్భుతాలనే సృష్టించాలన్న దృక్పథంతో మన MD రామయ్య వేణుగారు ఉన్నారు. ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నెక్స్ట్ వీక్ మరిన్ని ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.